సో ఈ ఎపిసోడ్ అంతటి మీద ఇంట్లో ఏమన్నా చర్చ జరిగిందా? ఇంట్లో అంటే ప్రత్యేకంగా మీ మదర్ గురించి ఆలోచిస్తారే ఉన్నా? అవునండి, మా అన్నయ్య నాకన్నా సంవత్సరం పెద్ద, మేమిద్దరం కలిసే పెరిగాం. ఎప్పుడంటే జస్ట్ ప్రిమేచ్యూర్ చైల్డ్ తను, 11 మంత్స్ ఏ డిఫరెన్స్. సో మేమిద్దరం కలిసే పెరిగాం, ఏం చేసినా సరే చిన్నప్పటి నుంచి కలిసే చేసాం. సో హీస్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. సో మా నేను ఏదైనా సరే అన్నయ్య 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 అంత అన్నయ్య చుట్టే తిరిగాను. అన్నయ్య అంతా అన్నయ్యే. తన దెఫ్ఫ దగ్గర నుంచే ఫస్ట్ మెసేజ్ మా మీటింగ్లోనే దాయిపోగానే, ఇంట్లోని నీ గురించి ఇప్పటి వరకు మాకే తెలుసు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్కి తెలుసు, ఈరోజు మొత్తం అందరికీ తెలుసు. యు ఆర్ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్, నీ నిజాయితీగా నిజం చెప్పావు అనుకొని ఫస్ట్ అన్న ఫస్ట్ థింగ్. నేనైతే అట్లా అనుకోలేదు, అమ్మా ఏంటి ఇలా మాట్లాడేవి అంటే. అదే చెప్తున్నాను కదా, మీరు ఎప్పుడు నన్ను ఇంట్లో చూస్తుంటారు కాబట్టి. నా మట్టుకు నా అభిప్రాయం అన్నమాట, నాకు అట్లా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి కరాటే, కరసాము, మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, ఐ గో టు ద జిమ్, వర్కౌట్స్, ఇవన్నీ అన్నయ్య చిన్న చాలా ఎర్లీ స్టేజ్ నుంచి నేను మా అన్నయ్య చేయటం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో ఐఎమ్ ఫిజికలీ ఆల్సో వెరీ స్ట్రాంగ్, మెంటలీ ఆల్సో, స్పిరిచువలీ. సో అదంతా సో చిన్నప్పటి నుంచి గట్టిగా మేము ఇద్దరం కలిసి గోడని గుద్దితే ఎవరికి ఫస్ట్ రక్తం వస్తుందో వాళ్ళు ఓడిపోయినట్టు అన్న గేమ్ కూడా ఆడుకునేటోళ్ళం. చాలా చాలా క్రిటికల్గా చాలా అలా పెరిగాములేండి. నాకు తెలిసి అమ్మాయిల్లో ఉండే సహజ లక్షణాలలో కొద్ది లక్షణాలే మీలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా డెలికేట్గా అదంతా ఉండాల్సిన టైంలో ఉంటాను, కానీ మన ఆడపిల్లల్లోనూ కానీ అబ్బాయిల్లోనూ కానీ చాలా పర్సనాలిటీస్ ఉంటాయి. ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో చాలా 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 సార్లు. మళ్ళీ ఇప్పుడు ఇదంటే ఇదో పెద్ద మాట అని అంటారేమో, కానీ చాలా మంది నువ్వు ఊసరు వెళ్ళివి ఎలాగుంటే అలా బ్లెండ్ అయిపోతుంటావు అని అంటారు. మళ్ళీ అది బ్యాడ్గా తీసుకుంటే ఊసరు వెళ్ళి ఇస్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. సో ఎలా ఎవరి దగ్గర అలా బ్లెండ్ అయిపోతూ ఉండాలి. సో దట్ ఈస్ మై ఫస్ట్, మా అన్నయ్య ఇది ఫస్ట్ మాట్లాడింది తను. ఇప్పటివరకు ఇంకా నేను శ్రీకాకుళం వెళ్ళలేదు, ఇంకా డాడీ తోటి దాని గురించి మాట్లాడలేదు. అమ్మ ఫస్ట్ నా కొడకల్లారా అన్న పాయింట్కి ఆవిడ బ్లాక్అవుట్ అయిపోయింది. ఆవిడకి తెలియదు, నేను ఆవిడకి ప్రిపేర్ చేయలేదు, ఆవిడకి చెప్పలేదు, ఏం లేదు. ఆవిడ బ్లాక్అవుట్ అయిపోయింది. అసలు నేను తొడగొట్టిన సంగతి కూడా, మీటింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య వీడియో పెట్టాడు, అప్పుడు తెలిసింది. ఆవిడకి ఫస్ట్ రోలోని నా వెనక, నేను మాట్లాడుతుంటే వెనక్కి కూర్చున్నారు. మీరు అన్నట్టు చాలామంది సీనియర్స్ బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోయి ఉంటారు మా అమ్మలాగే. మరి అంతే కదా. సో ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అండి గోపి గారు, ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద ఆర్. రూమ్కి వెళ్ళిన తర్వాత నీడ్ ఆఫ్ ద ఆర్ అని అనుకొని, అయ్యో సార్ ఏమైనా అనుకుని ఉంటారు తల్లి, ఏంటి తల్లి సార్ బాధపడతారు కదా అని అన్నారు. మమ్మీ నేను సార్తో మాట్లాడతాను, నువ్వు డోంట్ వరీ అబౌట్ ఇట్. నేను ఆయన ఒఫెండ్ అయ్యేది ఎప్పుడు అని చేయను. ఇఫ్ సార్ ఇస్ ఫీలింగ్ బ్యాడ్ నేను మాట్లాడతాను, నువ్వు కంగారు పడద్దు మమ్మీ అని. మిగతాదంతా నీ సంగతి ఏంటి మిగతాదంతా స్పీచ్ అని అంటే, చాలా బాగా మాట్లాడావు, గో హెడ్ అని అన్నారు. ఒక్కసారి తప్పితే ఆవిడ స్పీచ్ అయిపోయాకనా, స్పీచ్కి ముందేనా మీ మదరు మీరు వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు మిమ్మల్ని భుజం తట్టి మాట్లాడారు? ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత పార్టీ డొనేషన్స్ కంటూ వెళ్తే ఎవ్రీ ఇయర్ ఇస్తాం కదా మహానాడులోని, అప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ టైమ్. అది కూడా బాగా మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. గ్రీష్మని అభినందించిన చంద్రబాబు, హీస్ మై ఇన్స్పిరేషన్, హీస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ సో మెనీ. నా ఎక్స్ప్రెషన్స్ ఏంటి కింద నుంచి ఎవరినో ఇట్లా ఇట్లా అంటూ మీడియాలో ప్రచారం జరుగుతుందా? ఎక్స్ప్రెషన్స్ ఏవో ఇలా ఏలు చూపిస్తున్నారు, ఇట్లా ఇట్లా ఏదో అంటున్నారు, ఏంటా ఎక్స్ప్రెషన్స్? ఎమోషన్లో వచ్చిన ఎక్స్ప్రెషన్. ఎవరు ఎవరు ఉన్నారు ఎదురుగా కెమెరాలో ఎవరు చూస్తే వాళ్ళు చూసేటోళ్ళకి అది ఎవరైనా కానివ్వండి, ఆడవాళ్ళ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి పిచ్చి మాటలు మాట్లాడితే కబడతారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.